హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఇంకా చూపించి చెప్పాను కదా మిన్ను బాబుకి పుట్టు వెంట్రుకలు తీస్తున్నామనేసి. ఇక్కడ వచ్చేసి తను అంటే మిన్ను బెట్టది హెయిర్ తీసి అతను అంటున్నాడు హెడ్ చాలా గట్టిగా ఉందమ్మా 5 మంత్స్ ఏనా అంటుండండి. సో చాలా సెన్సిటివ్గా ఏం లేదండి, చాలా గట్టిగా ఉంది మిన్ను బెట్ట హెడ్ వచ్చేసి. సో ఎలా మసాజ్ లాగా చేస్తున్నా చూసారు కదా, ఏదో సరదాగా మాట్లాడుతున్నాడు అన్నట్టు అక్కడ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మిన్ను బెటాకి మంచి గుండు తీస్తున్నాడు. చాలా ఇబ్బంది అయితే ఏం పెట్టలేదండి, కొంచెం అలా కదిలిండు. సో ఇలా నెక్ దగ్గర అలాగే కింద కాళ్ళతో తంతుండు అన్నట్టు, కాళ్ళను కూడా పట్టుకున్నావు. సో కాళ్ళు పట్టుకోగానే చేయితో తంతుండు, చేయితో తనని నెట్టేసినట్టు చేస్తుండు, అందుకే చేతులు కూడా పట్టుకున్నాం. సో చాలా చాలా జాగ్రత్తగా తీసిండండి. ఎంత అంటే చాలా సేఫ్ తీశాడు, చిన్న బాబు కదా మళ్ళీ ఎక్కడైనా కొంచెం ఘాటు పడితే కష్టం అనేసి చాలా సేఫ్ తీశాడు. సో నీట్గా ఫైనల్గా మిన్ను వేటకి అయితే నీట్గా గుండె అయిపోయింది అన్నట్టు. సో బాయ్స్కి వచ్చేసి, బేబీ బాయ్స్కి వచ్చేసి 1 ఇయర్ లోపే తీయాలండి పుట్టు వెంట్రుకలు. అమ్మాయిలకేమో 2 ఇయర్స్ ఈవెన్ నెంబర్లో. సో మా సైడ్ అయితే మేము అలానే తీసాము. సో మిన్నుకి వచ్చేసి హెయిర్ ఎక్కువ లేదు కదా, తొందరగా తీస్తే బర్త్డే వరకన్నా మంచిగా జుట్టు వస్తుంది అనేసి తీసాము. సో చూసారు కదా ఎంత క్యూట్గా ఉండో గుండులో, అంత పెద్ద తేడా ఏమనిపించలేదండి నాకు. అప్పుడు ఫస్ట్ కూడా జుట్టు అంత లేదు కదా, కానీ భలే క్యూట్గా ఉండండి. మిన్ను వేట ఫుల్ నవ్వు వచ్చింది, అది చూపించా గుండు చేయగానే ఫుల్ నవ్వుతున్నాడు ఎందుకో ఏమో. నెక్స్ట్ ఇక్కడ హాట్ వాటర్ కూడా అమ్ముతున్నారండి, బకెట్ 20 రూపీస్ అన్నట్టు. చిన్నబాబు కదా అనేసి వేడినీళ్ళతోటి చేపియమనం, ఆంటీనే చేయించామనం. సో తను కూడా చేయించిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిందికి వెళ్తున్నాం అన్నట్టు, అంటే కార్తీక మాసం వచ్చాం కదా అండి, కార్తీక మాసంలో వచ్చాం కదా, పాతాల గంగ దగ్గర దీపం ముట్టిస్తే బాగుంటుంది అనేసి గంగామాత పూజ చేపిద్దాం అన్నట్టుగా వెళ్ళాము. సో ఇవి వచ్చేసి అక్కడనే అమ్ముతున్నారండి, ఒక సెట్ లాగా కొబ్బరికాయ పువ్వులు ఆ ఒత్తులు అవన్నీ వేసి. నేనైతే ఎక్కడా స్వెటర్ తీయలేదండి. ఇంకోటి ఏంటంటే పాతాళగంగలో ఇంకా ఆల్రెడీ బాత్ చేసే పోయాను కాబట్టి మళ్ళీ మిన్ను కోల్డ్ అవుతుంది అనేసి నేనేమి అక్కడ బాత్ ఏం చేయలేదు, కాళ్ళు చేతులు అలానే కడుక్కున్నాను. ఇంకా అందులో నాకు మునగడం అంటే చాలా చాలా భయం, వాటర్ చూస్తే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి భయం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు అలాగే మా హస్బెండ్ ఫ్యామిలీ అందరం కలిసి వాళ్ళు మునిగేశారు. మా పెద్ద బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడండి. ఇక్కడ వచ్చేసి గంగా అంటే గంగామాతకల్లా పూజ చేయాలంటే చేస్తున్నాము మేము, అందులో మునిగి వచ్చిన తర్వాతకి పూజ చేయాలి. సో నన్ను కూడా అడిగాడు పూజారి, చిన్న బాబు ఉందంటే తను వద్దని చెప్పాడండి. నేను కాటను స్వెటరు ఎక్కడ కూడా విప్పలేదు. సో చాలా జాగ్రత్తగా కేర్ తోటి అన్నీ వెళ్ళాను, కేరింగ్ తీసుకొని జాగ్రత్తగా వచ్చాము. సో ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, అక్కడ పసుపు కుంకుమ రాసేసి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టమన్నాడు అక్కడ పూజారి. చేయించడం అంతా అయిపోయిన తర్వాతకి ఇక్కడ వాళ్ళు సెట్ ఇస్తారని చెప్పాను కదా కార్తీక మాసము. సో అది వాటర్లు అంటే ఆ ఒత్తులు ఉంటాయి కదా, అవి వాటర్లు వదిలేయమని చెప్పారు. గాలి బాగా ఓపెన్ ప్లేస్ కదండి, వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది, చల్లగా ఉంది కాబట్టి గాలి బాగా వచ్చి అది మండట్లేదు. మళ్ళీ పూజారి ముట్టిస్తున్నాను. సో మంచిగా అయిందండి పూజ అయితే, మేము అనుకున్న టైంకి అంత కరెక్ట్గా అయిపోయింది. సో ఇక్కడ పూజ అయిపోయింది, అంత అయిపోయింది, టైం 7 అయింది నైట్ ఇది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము, గర్భగుడిలోకి వెళ్ళామండి. 5:00 మేము లైన్ కట్టాము, 5:30-6 వరకు అయిపోయింది. అక్కడ ఫోన్ నాట్ ఎలా అండి, ఫోన్ అస్సలు తీసుకెళ్ళకూడదు. సో ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా పెట్టారు రూలు, ఎందుకంటే చైన్ స్నాచింగ్ పర్స్ అలాంటివి పోతున్నాయి కదా. సో ఫోన్ తీసుకొని పోయి నేను ఇక్కడ నువ్వు అక్కడ ఉన్నావని అలా చెప్తున్నారంట, అందుకే ఫోన్ తీసుకెళ్ళనియట్లేరు. మేము 5:00 అలా లైన్ నిలబడాము. మంచిగా పూజ ఫస్ట్ మాకే అయిందండి, తొందరగా నిలబడినాం కాబట్టి దర్శనం అంతా చేసుకొని హారతి అంతా తీసుకొని మళ్ళీ ఎగ్జాక్ట్గా సో టెంపుల్ దగ్గర నుండి రిటర్న్ అయ్యామండి ఇంటికి. సో ఇంకా మేము ఇక్కడి నుంచి వ్లాగ్ ఏం కంటిన్యూ చేయలేదుగా, పడుకున్నామండి మిన్ను నేను అందరం పడుకున్నాము. సో మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఎంత నైట్ 1:30 అలా అయింది, పడుకున్నాము. ఇంకా అందరం అలసిపోయాం కదా, మధ్యలో పులిహోర తినేసి పడుకున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూషన్ అండి. నైట్ ఇంకేమి వచ్చేసరికి చెప్పాను కదా 12:31 అయిందని పడుకొని మార్నింగ్ చూడండి, మేమందరం ఇంకింట్లో అందరం మార్నింగ్ లేసేసరికి 9:30-10 వస్తుంది టైము. ఇప్పుడే లేసాము, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు డే, సండే రోజు అన్నట్టు ఇది.
సో మిన్ను వేట కూడా ఎక్కడ అలసిపోలేదండి, హ్యాపీగా కారులో పడుకున్నాడు. ఇది వచ్చేసి పుట్టిది మా కజిన్స్ కో సిస్టర్ అన్నట్టు, కజిన్ కూడా కాదు కో సిస్టర్, ఎరాళ్ళు అంటాం కదా. సో తన మా పాప అన్నట్టు డాటరు, తన పేరు వచ్చేసి ఆరాధ్య. చూసారు కదా 11 అయింది, 9:30 అయ్యాను అని చెప్పానండి, ఇప్పుడే లేసాము, 11 o'clock అయింది. ఇంకా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయ్యిందంటే ఇంక అందరం లేస్తామనేసి పూరి చేస్తున్నారు ఇంట్లో. అంటే ముందు రోజు సాటర్డే కదా, ఏమి తిల్లు, ఓన్లీ పులిహోరతోటే ఉన్నామండి. ఇంకెక్కడ కూడా ప్రసాదం పులిహోరతోటే ఉన్నాము, ఎక్కడ ఏమి బయట తినలేదు. అందుకనేసి ఇంక అందరు బాగా ఆకలితో ఉన్నారనేసి పూరి పప్పు చేస్తున్నారు. ఇల్లంతా నీట్గా అయిపోయింది, అందరు ఇప్పుడే లేచి బ్రష్ వేస్తున్నాము, మిన్నుబేట లేచి ఆడుకు అంటే సరదాగా ఇక అలా ఎండాకాలం అలా తిప్పుతున్నాము, తిప్పుతుండే వాళ్ళ మామ వచ్చేసి. ఇంక ఇప్పుడే బ్రష్ వేస్తున్నాము, టైర్డ్ అంటే వన్ డే కాబట్టి కొంచెం టైర్డ్నెస్ కనపడింది. బట్ ఒక్కటి మాత్రం నిజం అండి, లాంగ్ జర్నీకి పోయేటప్పుడు ఫ్రీగా కంఫర్ట్గా పోవాలి పిల్లలతో. సో అంటే కంజెస్టెడ్గా దగ్గర దగ్గర పోయినాం అనుకోండి ఫ్రీగా ఉండదు, పిల్లలు మనం బాగా అంటే జర్నీ చేసిన ఫీలింగ్ వస్తుంది. మాకు అలా ఏం రాలేదు, నాకు మిన్నుబేటకైనా పెద్ద బాబుకైనా ఆ ఫీల్ ఏం రాలేదు. హ్యాపీగా అసలు వెళ్ళి వచ్చినట్టే లేదు నాకు, తొందరగా అయిపోయింది దర్శనం. బట్ వన్ డేలో వచ్చేసిన మార్నింగ్ వెళ్ళి 3 o'clock 4 o'clock స్టార్ట్ అయ్యి మళ్ళీ 1 వరకు 24 hours అయిపోయింది. ఇక్కడ ఎండ వస్తుందని కాసేపు మిన్ను పెట్టని వాళ్ళ మామ అటు ఇటు ఆడిపిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే నైట్ వచ్చేసరికి లేట్ అయింది అన్నాం కదా, లగేజ్ కూడా కారులోనే ఉంచామండి, ఏది తీసుకురాలే. ఇప్పుడు బ్రష్ వేసుకుందామనేసరికి అన్నీ అందులోనే ఉండిపోయాయి అనేసి బ్యాగ్ తీసుకొని వస్తున్నారు మా హస్బెండ్. ఇంకా ముందు ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ తినాలి, 11 అయింది. అందరూ మేము 10:30 కల్లా లేసాము, అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి జస్ట్ 10 కల్లా లేసారు, 1 hour ముందేమో లేసారంట. కానీ కూర్చొని కూర్చొని అందరికీ ఎలా ఉంటుంది, ఎంతైనా లాంగ్ జర్నీ చేస్తే అంత అలసిపోకుండా కొంచెం అన్కంఫర్ట్గానే ఉంటుంది కదా, కొద్దిగా అన్ఈజీగానే ఉంటుంది. బట్ కార్తీక మాసంలో దర్శనము, మిన్ను బెటాకి పుట్టు వెంట్రుకలు ఒక పెద్ద పని అయిపోయింది అన్నట్టు. సో ఇక్కడ చూసారు కదా పూరి ఎంత బాగా పొంగుతుందో, తింటున్నానండి నేను. మళ్ళీ మీరు అడుగుతారు అక్క పూరి తింటున్నారా అని. ఒక్కసారి 3 months కంప్లీట్ అయినప్పుడు తిన్నాను, పడలే. బట్ ఈరోజు మళ్ళీ తింటున్నాను, చూడాలి. ఏం లేదండి, పడుతుంది పడదని ఏం లేదు. బాయ్స్ అంటే బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా కొంతమంది పిల్లలు ఏంటంటే తొందరగా డైజెస్ట్ చేసుకోలేదు అన్నట్టు. ఆయిల్ ఫుడ్కి ఏమవుతుంది అంటే మోషన్స్ అవుతాయి. ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఫ్రెష్ ఆయిల్ పడితే నో ప్రాబ్లం. మరి 1, 2, 3 తింటే పర్లేదు, కానీ ఎక్కువ తిన్నా కూడా అరగక పిల్లలకు మోషన్స్ అవుతాయి అన్నట్టు. సో ఇదే అండి, ఇంట్లో బాయ్స్కి వంటలు వస్తే అమ్మాయిలను గెలవనియ్యారండి. సో మా ఇద్దరు మామయ్యలు వచ్చేసి ఫుల్ వంటలు చేస్తారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నల్గొండకి వెళ్ళినప్పుడు వాళ్ళతోటి కుకింగ్ వీడియో షేర్ చేస్తాను, ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తారు. వాళ్ళకి ఏదన్నా కొంచెం తక్కువైందంటే ఇంకా అంతే, ఇందాక ఎలా మొత్తుకుంటున్నారో చూసారు కదా. వెల్లిపాయలు పప్పు అంటే వెల్లిపాయలు కదా ఎక్కువ ఉండాలి అన్నట్టుగా. సో వాళ్ళకి ఇంట్లో ఎప్పుడైనా హస్బెండ్స్కి వంటలు మంచిగా రావద్దు, వైఫ్ ఎంత మంచిగా చేసినా నచ్చదు అన్నట్టు. మా ఇంట్లో అదే జరుగుతుంది, అందుకే మీరే చేసుకోండి అని చెప్తాం మేమైతే. సో అదే అండి, ఇంకా ఇక్కడ పూరి అంటే టిఫిన్ తినేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 12:31 అవుతుందండి టిఫిన్, ఇప్పుడు టిఫిన్ తింటున్నాము అందరు. ఇంకా కూర్చొని టిఫిన్ తింటున్నాను, నేను మిన్ను పెట్టని పడుకోబెట్టిన తర్వాతకి తింటాను. నేను పాలు బ్రెడ్ తాగానండి, అందుకే ఇంకా మిన్ను పడుకున్నాడు అనుకోండి. నేను ఎంత పెద్ద ఎంతమంది తిన్నానండి ఒక్కటైతే, పిల్లలు పడుకున్నాక అంటే మెయిన్ ఇప్పుడు మిన్ను ఉండు కదా, మిన్ను పడుకున్నాకనే హ్యాపీగా తినాలనిపిస్తుంది. అక్కడ బాబును వదిలేసి తినలేను, సాటిస్ఫైగా తినలేను అన్నట్టు హ్యాపీగా. నేను తినే టైంలోనే నేను బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటాను, ఆ టైంకి నాకు నేను కేటాయించుకుంటాను అన్నట్టు. అందుకే మిన్ను పడుకున్న ఇక్కడ మా ఏంటి తమ్ముడు ఎత్తుకుండు తీసుకొని ఇంకా నేను వెళ్ళి టిఫిన్ పడుకోబెట్టి టిఫిన్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయింది, ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అలా అవుతుంది. ముందు రోజు ఇంకా జర్నీ చేసాం కదా, కారు అంతా మురికి మురికి అయిపోయింది అనేసి మా మామయ్య మా
పెద్ద బాబు వచ్చేసి మంచిగా కారు కడుక్కుంటున్నారు. సో ఎంత బాగా హెల్ప్ చేస్తాడంటే మా పెద్దోడు చాలా బాగా హెల్ప్ చేస్తాడండి. ఏది చిన్నదైనా బాగా బ్రాడ్గా ఆలోచిస్తాడు. ఇంకా కారుని అయితే ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు. ఈవెన్ నాకు కూడా అంత తెలియదు, అంటే అంత జాగ్రత్తగా నేను కూడా చూడను, అంత జాగ్రత్తగా చూసుకుంటాడు మా పెద్దోడు. మంచిగా అనిపిస్తుంది పిల్లలు అలా కేరింగ్ తీసుకొని జాగ్రత్తగా చేస్తుంటే. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి నేను. మమ్మీ దగ్గరికి వెళ్ళేసి ఈరోజు సండే కదా, సండే నైట్ రిటర్న్ అవుతున్నాము హైదరాబాద్కి. అందుకే మేము మళ్ళీ నెక్స్ట్ డే సెలవు, అంటే లీవ్ దొరకలేదు మా హస్బెండ్కి. ఈ అందుకే ఇంత తొందరగా అన్ని ప్లానింగ్స్ కంప్లీట్ అయ్యాయి. మళ్ళీ పెద్దబాబు స్కూల్ పోతుంది కదా అనేసి ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ తమ్ముని చూసుకొని మా టెడ్డి చూడండి ఎంత అలా ఆడుతుందో. సో ఇది ఎంత ఎలా అల్లరి చేస్తుందంటే మా టెడ్డి, మామూలు అల్లరి కాదు. సో పాలు తాగి వాళ్ళ మదర్ దగ్గర పాలు తాగేసి మొత్తం బయటికి ఊచేస్తుంది, అంటే తూ తూ అని ఆడుకుంటా ఉంది. సో మా ఇన్ను వాళ్ళ తమ్ముని చూసుకొని ఇంక ఇప్పుడు నైట్ బయలుదేరుతాం ఇంటికి వచ్చి ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోవడానికి, ఫ్రెష్ అవ్వాలని ఫ్రెష్ అయ్యి ఇంకా హైదరాబాద్కి వెళ్ళాలి. లగేజ్ అంతా ఇక్కడ ఉంది కదా. సో నల్గొండలో అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళందరూ నల్గొండలో ఉండబట్టి మేము ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో తెలియదు. అక్కడ ఉంటాం మార్నింగ్, అక్కడ ఉంటాం ఆఫ్టర్నూన్, వీడి కోసం మళ్ళీ ఈవినింగ్ అటు వెళ్తాం, అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా మేము వెళ్తున్నాము, రెడీ అయిపోయాము ఆల్మోస్ట్. ఇప్పుడు టైం వచ్చేసి 5:30, 6:00 అలా అవుతుంది. పాపం వెళ్తున్నాం బాయ్ అని చెప్తా అంటే టెడ్డీ వాళ్ళ తమ్ముని పట్టుకొని ఏడుస్తూ ఉందండి. భలే అనిపించింది ఇంత చిన్న ఏజ్లో ఇప్పుడు పిల్లలకు అన్నీ తెలుస్తున్నాయండి. సో ఇక్కడ చూసారు కదా అలా తమ్ముని పట్టుకొని ఎలా ఏడ్చేస్తుంది. మేము పోతున్నాం టెడ్డీ, బాయ్ టెడ్డీ అని చెప్తా ఉంటే ఏడుస్తుంది, వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటుంది. పాపం అనిపించింది. మా టెడ్డి పాపకి అయితే అన్నీ అర్థమైపోతున్నాయి. బాయ్ చెప్తున్నాయి ఇంకా లేనాన్న తీసుకెళ్తాము, తమ్ముని తీసుకెళ్ళాలి లేనానంటా ఉంటే ఏడ్చేస్తుంది. సో ఇంతేనండి ఈ ట్రిప్ ఇలా అయిపోయింది. నల్గొండ ట్రిప్ అన్నీ చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ పనులు చేశాము. ఇంకా సిటీకి వెళ్తున్నాము. ఇంకా డిన్నర్ చేసేసి స్టార్ట్ అయిపోయామండి. 7 అలా అయింది. హెవీ ఈజీగా తొందరగా అంటే 9 వరకు సిటీలో అంటే హైదరాబాద్కి చేరుకుంటాం. మళ్ళీ మళ్ళీ ఇంకొక జస్ట్ 20 డేస్లో మిన్ను పెట్టి అన్నప్రసనంకి వచ్చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఇంకా ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిన్ను పెట్టాకి గుండు ఎలా ఉందని నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వ్లాగ్ సిటీలోకి మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్, గుడ్ నైట్.